ఇతర రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు డిహెచ్ శ్రీనివాస్. మరోపక్క గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాల కోసం పాల్గొన్న నేతలు కార్యకర్తలు వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలంటున్న డిహెచ్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ग्रेटर एन कम राजकीय पार्टी प्रचार दाने कोसम इतर प्रांाल नायक मोव इन कार्यकर्त प्रचार तिगे पिछति नेपथ्य श्रीनिवास गारेमंटार सदर्भंग प्रजल्लो ममेकमेंट वालु कार्यकर्त मीट हाजर वालू जाग्रत सेकंड वेव अंपथ्य केर का उल्लंत सेकंड वेव दृष्टि मन వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది, ప్రజల్ని హెచ్చరిస్తున్నది. అండ్ ముఖ్యంగా గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అందరూ ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా విస్తృతంగా మనం ఈ ప్రజలతో మమేకం అవడం జరిగింది. ఈ టైంలో మనకి ఎందుకంటే ఈ వైరస్ 70% 60% పీపుల్లో మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపించావు కాబట్టి ఎంతో కొంత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, దీంట్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అట్లనే సెకండ్ వేవ్ని మన రాష్ట్రంలో నివారించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రజాప్రతినిధులందరినీ, కార్యకర్తలందరినీ, మళ్ళీ ఎందుకంటే వీళ్ళు కొంతమంది విలేజ్ నుంచి కూడా, జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ మహానగరానికి రావడం జరిగింది. వీళ్ళందరూ బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు దయచేసి 5 నుంచి 7 రోజుల వరకు మీరు ఐసోలేషన్లో ఉండండి, మీరు క్వారంటైన్లో ఉండండి, అవసరమైతే పరీక్షలు చేయించుకోండి, సింప్టమ్స్ కనిపిస్తే మాత్రం దయచేసి మీరు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, ఉచితంగా పరీక్షలు చేయించుకోండి, పాజిటివ్ వస్తే మాత్రం అక్కడికక్కడే మీకు ట్రీట్మెంట్ అందజేస్తారు, దాని ప్రకారం మీరు మెడికల్ ఆఫీసర్ అడ్వైస్ ద్వారా మీరు ఫాలో అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నామంటున్నారు, వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, నిజంగా వ్యాక్సిన్ ఎప్పట్లో వచ్చే అవకాశం ఉంది, దానికోసం ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు ముందుగా వ్యాక్సిన్ వస్తే? అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు హ్యూమన్ ట్రయల్స్కి వెళ్ళిన వ్యాక్సిన్స్ సక్సెస్ఫుల్ గా ఒక 50 వ్యాక్సిన్స్ ఉన్నాయి మొత్తం. అదే మన దేశంలో తీసుకుంటే ఒక 5 రకాల వ్యాక్సిన్స్ హ్యూమన్ ట్రయల్స్, లార్జర్ హ్యూమన్ ట్రయల్స్ వరకు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఈ 5 వ్యాక్సిన్స్ లో వచ్చేసి 2 వ్యాక్సిన్స్ మనకి మన దేశంలోనే ఇండిజినస్ అంటాం మనం, అంటే మనమే డెవలప్ చేసుకున్నాము, మనమే రీసెర్చ్ చేసుకున్నాము, అది ఒకటి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళడం జరిగింది. అట్లే మిగిలిన 3 వ్యాక్సిన్స్ ఏదైతే ఇతర దేశాల్లో రీసెర్చ్ అయ్యి డెవలప్ అయ్యి వచ్చిన వ్యాక్సిన్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకోవడం, ఇక్కడున్న కంపెనీస్ ఏవైతున్నాయో అవి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి. బట్ కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఒకటి, వ్యాక్సిన్ అందరికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ కాదు. ఒకటి నిన్ననే యూనియన్ హెల్త్ సెక్రటరీ గారు కూడా క్లియర్ గా అనౌన్స్ చేయడం జరిగింది, ఇది అందరికీ ఇచ్చే కార్యక్రమం కాదు. ఒకటి, బట్ ఎవరైతే ప్రయారిటైజ్డ్ గ్రూప్స్ ఉన్నారో, అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఓకే, ఆల్రెడీ వీళ్ళందరినీ కూడా నేమ్ బేస్డ్ ఎనిమిరేట్ చేసి పెట్టాము, అవి రెడీగా ఉంది మన దగ్గర లిస్ట్ వచ్చేసి. రెండోది వచ్చేసి అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళు మొత్తం, నార్మల్ గా మన పాపులేషన్ లో 18% ఉంటారు ఈ అబౌవ్ 80 అబౌవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా మేము ఎనిమిరేట్ చేసుకుంటాం. ఆల్రెడీ వివిధ ప్రోగ్రామ్ లో మాకు ఎనిమిరేట్ అయినారు, మళ్ళీ మేము వాళ్ళందరినీ ఒకసారి ఇంకొకసారి మళ్ళీ ఎనిమిరేట్ చేసుకుంటాం. తర్వాత కోమార్బిడ్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, తర్వాత లెస్ దెన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళని, వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకుంటాం. మెయిన్లీ ఈ 4 గ్రూప్స్ కి ప్రయారిటీలో ఫస్ట్ వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రాలు ముందుకెళ్లడం జరుగుతుంది వ్యాక్సిన్ పరంగా. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇది ఏదైతే నిన్న మొన్నటి వరకు ఎన్నికల్లో బిజీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 5 నుంచి 7 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటేనే ఈ సెకండ్ వేవ్ లాంటిది చూడాల్సినటువంటి అవసరం రాదు తెలంగాణలో అని చెప్పి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్ తో కలిసి రాజు.